మొఘల్ చక్రవర్తి హుమయూన్ గురించి చెప్పుకుందాం. హుమయూన్ పూర్తి పేరు నజీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. ఈయన బాబర్ పెద్ద కుమారుడు. హుమయూన్ కాబూల్లో జన్మించి అరబ్బీ పారసీక భాషలను నేర్చుకుని గణిత, ఖగోళ, జ్యోతిష్య, తార్కిక శాస్త్రాల్లో ప్రవేశాన్ని పొందారు. ఆ తర్వాత హుమయూన్ ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత హిందీ భాషను కూడా అభ్యసించారు. హుమయూన్ తన తండ్రి అయినటువంటి బాబర్కి మొదటి పానీపట్టు కాన్వహ యుద్ధాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ యుద్ధతంత్ర అనుభవాన్ని కూడా సంపాదించుకున్నారు. అయితే క్రీస్తు శకం 1530లో హుమయూన్ తండ్రి బాబర్ మరణించిన తర్వాత హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ తర్వాత 1532లో చోనార్ యుద్ధం, 1539లో చౌసా యుద్ధం, 1540లో కనోజ్ యుద్ధం, దాన్నే బిల్గ్రామ్ యుద్ధం అని కూడా అంటారు. ఇలా యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి విజయాలను మాత్రం హుమయూన్ చేకూర్చుకోలేకపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హుమయూన్లో ఉన్నటువంటి అంతర్గత బాహ్యమైన సమస్యలు, దీనితో పాటు హుమయూన్లో ఉన్నటువంటి వ్యక్తిగత లోపాలు. ఇవే హుమయూన్కి ఎక్కువగా అపజయాలను తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే హుమయూన్ని వర్ణిస్తూ ఇంగ్లీష్ చరిత్రకారుడైనటువంటి లేన్ పూల్ ఈ విధంగా అంటారు. హుమయూన్ అను మాటకు అదృష్టవంతుడని అర్థం, కానీ మొఘలు చక్రవర్తుల్లో హుమయూన్ అంతటి దురదృష్టవంతుడు ఇంకొకడు లేడు. ఎందుకని అంటే హుమయూన్కి బాబర్లో ఉన్నటువంటి పట్టుదల కానీ కార్యదీక్ష కానీ లేవు. హుమయూన్కి వ్యక్తిగత బలహీనతలు ఎక్కువగా ఉండేవి. హుమయూన్ అపజయాలకి హుమయూన్లో ఉన్నటువంటి బలహీనతలే ప్రధాన కారణమని చెప్పొచ్చు. హుమయూన్ ఎదుర్కోవలసినటువంటి సమస్యలు ఎన్నో ఉండేవి. ఏ సమస్యను కూడా ఎదుర్కొనేవాడు కాదు. కానీ ఆయనకున్నటువంటి క్లిష్ట సమస్యలను మనం రెండు రకాలుగా చెప్పుకుందాం. ఒకటి అంతర్గత సమస్యలు, రెండు బాహ్యమైన సమస్యలు. వీటికి తోడు హుమయూన్లో ఉన్నటువంటి వ్యక్తిగత లోపాలు. అయితే అంతర్గత సమస్యలు అంటే ఏమిటి? హుమయూను బాబర్కి జ్యేష్ఠపుత్రుడు అయినప్పటికీ బాబర్లో ఉన్నటువంటి కార్యదీక్ష పట్టుదల అనేవి హుమయూన్ కబ్బలేదు. బాబర్ సామ్రాజ్యం అంతటికీ కూడా వారసుడు కాలేకపోయాడు. ఎందుకు వారసుడు కాలేకపోయాడు అంటే బాబర్ మరణించే ముందు తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి హుమయూన్తో ఈ విధంగా చెప్పాడు. నాతో పాటు పానీపట్టు కాన్వహ యుద్ధాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ యుద్ధతంత్ర అనుభవాన్ని గడించుకున్నావు. అయినప్పటికీ నా మరణానంతరం పిత్రార్చతన రాజ్యం, అంటే నేను సంపాదించినటువంటి రాజ్యాన్ని నీతో పాటు నీ సోదరులకు కూడా సమానంగా పంచు అని బాబరు హుమయూన్ని కోరాడు. వెంటనే హుమయూన్ తండ్రి కోరికను విని, నీ కోరిక ప్రకారమే నా సోదరులకి నాతో పాటు సమానంగా రాజ్య పంపిణీ అనేది చేస్తాను అని చెప్పారు. తండ్రి మరణించిన తర్వాత తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం తండ్రి కోరికను తీర్చి తండ్రితో పాటు సమానంగా యుద్ధాలు చేశాడు కాబట్టి అలవాటైనటువంటి రాజ్యాలు, అంటే బాబరావు సంపాదించుకున్న రాజ్యాల్లో ఢిల్లీ, ఆగ్రాలను హుమయూన్ తీసుకుని, కాబూల్ కాందహార్లను కామరాన్కిచ్చి, సంబాల్ రాష్ట్రాన్ని హిందాల్కిచ్చి, మేవాడ్ను ఆస్కారికి ఇచ్చాడు. ఈ విధంగా బాబర్ సంపాదించినటువంటి రాజ్యాన్ని బాబర్ పుత్రుడైనటువంటి హుమయూన్ తన సోదరులకి రాజ్య పంపిణీ చేశారు. ఈ రాజ్య పంపిణీ కూడా ఒక రకంగా హుమయూన్కి అపార నష్టాన్నే పెట్టిందని చెప్పొచ్చు. ఆ తర్వాత బహిర్గత సమస్యలు, వాటినే బాహ్యమైన సమస్యలని చెప్పుకుంటాం. అంటే పానీపట్టు గోగ్రా యుద్ధాల్లో తండ్రి, అంటే తండ్రి బాబరు కుమారుడు హుమయూన్ ఆఫ్ఘన్లను ఓడించారు. కానీ ఆఫ్ఘన్లను నాశనం చెయ్యలేదు. ఎప్పుడైతే ఆఫ్ఘన్లను నాశనం చెయ్యలేదో వాళ్ళు తిరిగి మొఘలులపైన ఏ విధంగా తిరుగుబాటు చెయ్యాలి అన్న ఉద్దేశంతో కృతనిశ్చయులై ఉన్నారు. కానీ ఆ విషయాన్ని అప్పట్లో గ్రహించలేదు. అయితే ఈ ఆఫ్ఘన్లు అందరూ కూడా
విజృంభించి ఎలాగైనా సరే మొఘలులను ఈ రాజ్యం నుంచి తరిమేసి మొఘల్ రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆఫ్ఘన్లో తిరుగుబాటుకి సిద్ధపడ్డారు. జోన్పూర్లో మహమ్మద్ లోడి, బెంగాల్లో నమ్రత్ షా, బీహార్లో షేర్ఖాన్, గుజరాత్లో బహదూర్ షా, ఇలా రాజ్యాలని పంచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా బలవంతులైనటువంటి మొఘలులను ఏ విధంగా గెంటేయాలి, రాజ్యాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు. దీనికి తోడుగా హుమయూన్లో ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలనే వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు. ఆ వ్యక్తిగత లోపాలు ఏంటంటే, దురదృష్టవశాత్తు బాబర్లో ఉన్నటువంటి కార్యదీక్ష కానీ, సమయస్ఫూర్తి కానీ, ధైర్య సాహసాలు కానీ హుమయూన్కి సంక్రమించలేదు. దీంతో ఈ హుమయూన్లో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా ఇంగ్లీష్ చరిత్రకారుడు లేన్పూల్ పరిశీలిస్తూ ఉండేవాడు. లేన్పూల్ ఈ విధంగా అన్నాడు, దీర్ఘకాల శ్రమను తట్టుకోగలిగిన శక్తి లేక తాత్కాలిక విజయాలతో తృప్తి చెంది స్వర్గలోక సుఖాన్ని పొందుతున్నాడు హుమయూన్ అని చెప్పాడు. ఎందుకని అంటే, అతను చేసిన ప్రతి యుద్ధంలోనూ నేనే విజయాన్ని సాధించేశాను, నాకింకా ఈ రాజ్యంలో ఎవరూ తిరుగులేరు, నాకు నేనే రాజుని అనుకుండేవాడు హుమయూన్. కానీ తనకంటే బలవంతులు ఉన్నారు, తనని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎదుటివాడి శక్తిని తక్కువగా అంచనా వేయడం వల్ల ఎక్కువ విజయాలను సాధించలేక తన అపజయాలకి తానే కారకుడయ్యాడు. అయితే యుద్ధాలు చేసేటప్పుడు హుమయూన్ పట్టుదలతో యుద్ధభూమిలో ఉండాలి. కానీ యుద్ధభూమిలో ఎప్పుడూ తాగుతూ, నల్లమందు సేవిస్తూ తిరుగుతూ ఉండేవాడు. అంటే శత్రువుల శక్తిని తక్కువగా అంచనా వేసి రాజ్యంలో తనే రాజు అన్న భావంతో బ్రతికేవాడు. ఎప్పుడూ కూడా అంతఃపురంలోనే తన జీవితాన్ని సుఖంగా గడపాలనుకున్నాడే కానీ యుద్ధభూమిలోకి వచ్చినటువంటి శత్రువుల్ని ఎదిరించాలి అన్న కార్యదీక్ష హుమయూన్కి లేకుండా పోయాయి. కానీ హుమయూన్ అనేక దండయాత్రలు చేశాడు. ఏ దండయాత్ర కూడా హుమయూన్కి విజయాన్ని చేకూర్చలేకపోయింది. తాను మట్టుకు తాను మాత్రమే నేనే విజయాన్ని సాధించాను అనుకున్నాడే కానీ తను శాశ్వతమైనటువంటి విజయాలను మాత్రం పొందలేకపోయాడు. హుమయూన్ చేసినటువంటి దండయాత్రలో కలింజర్ దండయాత్ర, దౌరాయుద్ధం, చోనార్పై దాడి, బహదూర్ షాతో యుద్ధం, షేర్ఖాన్తో యుద్ధం, చౌసా యుద్ధం, కనోజ్ యుద్ధం, ఇలా అనేక యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు క్రీస్తు శకం 1531 నుంచి క్రీస్తు శకం 1540 వరకు చేశారు. ఇన్ని యుద్ధాలు చేసినప్పటికీ కూడా సరైనటువంటి విజయాన్ని ఒక్క యుద్ధం ద్వారా కూడా హుమయూన్ సాధించలేకపోయాడు. అయితే కలింజర్ దండయాత్ర అంటే కలింజర్ పాలకుడు ఆఫ్ఘన్ల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి ఆశ్రయం ఇచ్చాడు. అంటే ఆఫ్ఘన్లు ఎప్పుడైనా సరే ఈ కలింజర్ ప్రాంతానికి తిరుగుబాటు చేయకుండా ఉంటారు, వాడికి సహాయ సహకారాలు చేద్దాము అన్న ఉద్దేశం కలింజర్ పాలకుడిది. దానివల్ల కలింజర్ పాలకుడు ఆఫ్ఘన్ల పట్ల సానుభూతిని వ్యవహరించాడు. కానీ ఎప్పుడైతే సానుభూతి వ్యవహరించాడన్న విషయం హుమయూన్కి తెలిసిందో వెంటనే హుమయూన్ కలింజర్పై దండెత్తాడు. ఈ దండయాత్రలో హుమయూన్ విజయం సాధించి కలింజర్ పాలకుని వద్ద నుంచి యుద్ధ నష్టపరిహారాన్ని మాత్రమే తీసుకున్నాడు. ఎందుకని అంటే, యుద్ధం చేయడం, విజయం సాధించాను అనుకుంటే సంధి సంప్రదింపులకి దిగిపోవడం, లేదా వాళ్ళ దగ్గర నుంచి యుద్ధ నష్టపరిహారాన్ని తీసుకోవడం, ఆ రాజ్యాన్ని నాశనం చేయడం కానీ రాజ్యాన్ని సొంతం చేసుకోవడం కానీ హుమయూన్లో లేవు. అలా కలింజర్ దండయాత్ర చేసి కలింజర్ విజయాన్ని సాధించి ఆ కలింజర్ రాజ్యం నుంచి యుద్ధ నష్టపరిహారాన్ని మాత్రమే వసూలు చేశాడు. ఆ తర్వాత హుమయూన్ దౌరాయుద్ధం చేశాడు. అయితే హుమయూన్ ఎప్పుడైతే కలింజర్ దండయాత్రలో నిమగ్నమైపోయి ఉన్నాడో దాన్ని మహమ్మద్ లోడి అవకాశంగా తీసుకున్నాడు. ఈ మహమ్మద్ లోడి ఏం చేశాడంటే, మొఘల్ రాష్ట్రమైనటువంటి జోన్పూర్పై దాడి చేశాడు. ఈ హుమయూను దానిని దౌరాయుద్ధంలో ఓడించి అతనిని అక్కడి నుంచి తరిమివేయడం అనేది జరిగింది. ఎందుకు ఈ దౌరాయుద్ధంలో మహమ్మద్ లోడిని ఓడించాడు అని అంటే, దౌరాయుద్ధానికి రాకుండగానే కలింజర్ దండయాత్ర అనేది హుమయూన్ చెయ్యడు,
ఈ కలింజర్ దండయాత్రలలో హుమయూన్ నిమగ్నమై ఉండడం, దానిని అవకాశంగా తీసుకొని ఈ దౌరాయుద్ధంలో మహమ్మద్ లోడి రావడం, అయినప్పటికీ కూడా దానిని గ్రహించిన హుమయూన్ మహమ్మద్ లోడిని దౌరాయుద్ధంలో ఓడించి ఈ దౌరా రాజ్యం నుండి తరిమివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత షేర్ఖాన్ చోనార్ కోటను కీలక స్థావరంగా చేసుకుని తిరుగుబాటుకి విజృంభించాడు. దాంతో హుమయూన్ చోనార్పై దండెత్తి 4 నెలలు యుద్ధం చేసి ఆ యుద్ధం అనంతరం ఈ చోనార్ కోటను ముట్టడించి వశపరుచుకున్నాడు. వశపరుచుకున్నాడే గాని అవివేకంతో షేర్ఖాన్తో సంధి షరతులకు అంగీకరించాడు. అయితే దీన్ని మంచి అవకాశం దొరికిందని షేర్ఖాన్ గ్రహించాడు. షేర్ఖాన్ గ్రహించి వెంటనే అతని ఆంతర్యాన్ని తెలుసుకోలేని హుమయూన్ ఎప్పుడైతే సంధి సంప్రదింపులకు వచ్చాడో హుమయూన్తో, సరే అయితే నేను సంధి సంప్రదింపులకు వస్తానని చెప్పి సంధికి అంగీకరించాడు. ఈ ఎప్పుడైతే షేర్ఖాన్ సంధికి అంగీకరించేశాడో ఇదే నా తొలి విజయం అనుకున్నాడు హుమయూన్. ఆ తొలి విజయం అనంతరం సుమారు 1.5 సంవత్సరాలు హుమయూన్ విందులు వినోదాలతో పూర్తిగా కాలాన్ని వృధా చేసుకున్నాడు. ఈలోపు అతని శత్రువులు ముఖ్యంగా గుజరాత్ పాలకుడైన బహదూర్ షా, బీహార్ పాలకుడైన షేర్ఖాన్ వాళ్ళిద్దరూ తమ బలాన్ని పుంజుకొని యుద్ధానికి సన్నహులై ఢిల్లీపై దాడి చేయడం మొదలుపెట్టారు. దాంతో హుమయూన్ తిరిగి బహదూర్ షాతో యుద్ధానికి దిగాడు. అప్పటికే బహదూర్ షా అధికార వ్యామోహంతో ఉన్నాడు. ఈ అధికార వ్యామోహంతో ఉన్నటువంటి గుజరాత్ పాలకుడైన బహదూర్ షా మాల్వాని ఆక్రమించి రసపుత్ర రాజ్యంగా పేరు పొందినటువంటి మేవాడ్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి చిత్తూరు దుర్గాన్ని ముట్టడించారు. అంతటా అక్కడ చిత్తూరు రాణి కర్ణవతి ఈమె హుమయూన్ని మందలించింది. ఎందుకని అంటే హుమయూన్ అప్పటికే యుద్ధాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి, యుద్ధాల్లో నైపుణ్యం అంతగా హుమయూన్కి తెలియడం లేదు కాబట్టి, ఎందుకులే వాళ్ళకి నీకు మధ్యలో యుద్ధం, ఈ యుద్ధాన్ని ఇక్కడితో విరమించేసుకో అని చెప్పి ఈ కర్ణవతి అతన్ని సమర్థించింది. కానీ హుమయూను ఆమె సమర్థింపును మాత్రం అంగీకరించలేదు. అంగీకరించకుండానే అతని తిరుగుబాట్లని మరలా మొదలుపెట్టాడు. అయితే హుమయూను చోనార్ దాడి అనంతరం ఇంచుమించుగా 1.5 సంవత్సరాలు విలాస జీవితంతోనే గడిపేశాడు. ఆ తర్వాత గుజరాత్ దాడిలో నిమగ్నమై ఉన్నాడు. దాన్ని బీహార్లో షేర్ఖాన్ తన బలాన్ని పుంజుకుని క్రీస్తు శకం 1537 నాటికి బెంగాల్ను ఆక్రమించాడు. ఎప్పుడైతే బెంగాల్ను ఆక్రమించేశాడో ఇంకా మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా ఇక్కడ మనుగడ అనేది లేకుండా పోతుంది అన్న విషయాన్ని హుమయూన్ గ్రహించాడు. గ్రహించి విజృంభించినటువంటి షేర్షాను మొఘల్ రాజ్యం మనుగడకే ఇతను ప్రమాదం వాటిల్లేలా చేస్తున్నాడు కాబట్టి ఈ రాజ్యం పైన మనం తిరుగుబాటు చేసి ఎలాగైనా సరే రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో బెంగాల్ పైన తిరుగుబాటు చేసి హుమయూన్ ఆ రాజ్యాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్న తర్వాత చౌసా యుద్ధానికి దిగాడు. అప్పటికే మొఘల్ రాజ్యం ఆరోగ్యం బాగా పాడైపోయి సైన్యం పూర్తిగా నీరసించిపోయింది. ఈ నీరసించినటువంటి మొఘల్ సైన్యం ఎప్పుడైతే షేర్ఖాన్తో యుద్ధం చేశారో ఆ యుద్ధం తర్వాత తిరుగు ప్రయాణంలో గంగానది ఒడ్డుకి చేరుకున్నారు. ఈ గంగానది ఒడ్డున చౌసా దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఉండగా షేర్ఖాన్ హఠాత్తుగా ఒక అర్ధరాత్రి దాడి జరిపి మొఘల్ సైన్యాన్ని చావుదెబ్బ తీశాడు. ఈ చావుదెబ్బ నుంచి తప్పించుకోలేక హుమయూన్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడి తన రాజధానిని చేరుకున్నాడు. రాజధానిని చేరుకున్న తర్వాత హుమయూన్ షేర్ఖాన్తో ఎలాగైనా తిరుగుబాటు చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. షేర్ఖాన్ స్వతంత్రుడై ఢిల్లీ ఆగ్రాలపై దండెత్తడానికి సన్నాహాలు చేశాడు. ఎందుకని అంటే షేర్ఖాను మొఘల్ రాజ్యాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉండేవాడు. అయితే ఆ షేర్ఖాన్తో యుద్ధానికి దిగిన తర్వాత షేర్ఖానే విజయాల్ని సాధించడానికి వెళ్ళిపోయాడు. హుమయూన్ షేర్ఖాన్ చేతిలో అపజయానికి గురయ్యాడు. ఆ తర్వాత ఎటూ గత్యంతరం లేక హుమయూను అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే కనోజ్ యుద్ధంలో పూర్తిగా ఓడినటువంటి హుమయూన్ ఢిల్లీని విడిచి ప్రాణాలతో బయటపడ్డాడు. బయటపడిన తర్వాత హుమయూను చివరికి సింధు ఎడారి చేరుకున్నాడు. సింధు ఎడారికి చేరుకున్నాడే కానీ కష్టాల్లో ఉన్నాడు సోదరుడని చెప్పి హుమయూన్కి తన సోదరులు ఎవ్వరూ సహాయ సహకారాలని అందించలేదు. కానీ హుమయూన్కి పారసీక చక్రవర్తి అయినటువంటి షాతమస్పా హుమయూన్ని ఆదరించి ధనపరంగాను సైనిక పరంగాను సహాయ సహకారాలని అందించారు. అయితే హుమయూను 1531లో యుద్ధాలు మొదలుపెట్టి 1540 వరకు చేశారు. ఈ 1531 నుంచి 1540 వరకు యుద్ధాలు చేశారే కానీ ఎక్కువ విజయాల్ని సాధించలేకపోయారు. దానితో ఉన్నటువంటి రాజ్యాలను కూడా వదిలేసుకుని సింధు ఎడారికి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు హుమయూన్ పారిపోతాడా, హుమయూన్ రాజ్యాన్ని మనం లాగేసుకుందామా అని చెప్పి శత్రువులుగా ఎదురు చూస్తున్నారు తన సోదరులు. అందుకే సింధు ఎడారికి హుమయూన్ పారిపోయినప్పటికీ కూడా తన సోదరులు ఎవరో కూడా తనకి సహాయ సహకారాలని అందించలేదు. సహృదయంతో పారసీక చక్రవర్తి మాత్రమే ధన సైనిక సహాయాన్ని అందించారు. ఈ ధనపరంగాను సైనిక పరంగాను సహాయ సహకారాలను అందుకున్నటువంటి హుమయూన్ తిరిగి క్రీస్తు శకం 1555లో భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి సర్ హింద్ యుద్ధంలో శేర్షా వారసుడైనటువంటి సికిందర్ షాను ఓడించాడు. ఈ విధంగా హుమయూన్ చేసినటువంటి తిరుగుబాటుల్లో ఇదే ముఖ్యమైనటువంటి తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. అలా హుమయూన్ తిరిగి మరలా ఢిల్లీలోకి వచ్చి తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. అయితే పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి 1555లో ఢిల్లీని ఆక్రమించుకుని ఢిల్లీలో తన అధికారాన్ని స్థాపించుకున్నాడే కానీ ఎక్కువ కాలం దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అంటే 1555లో ఢిల్లీని తిరిగి పొందాడు, తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. అయితే 1 సంవత్సరం కూడా నిండకుండానే హుమయూన్ గ్రంథాలయపు మెట్లపై నుండి జారిపడి మరణించడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1555లో తిరిగి రాజ్యానికి వచ్చి క్రీస్తు శకం 1556 జనవరి 26న హుమయూన్ మరణించారు. హుమయూన్ చేసినటువంటి యుద్ధాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా హుమయూన్కి శాశ్వతమైనటువంటి విజయాలను చేకూర్చలేకపోయాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం హుమయూన్లో ఉన్నటువంటి వ్యక్తిగత బలహీనతలే అని చెప్పుకోవచ్చు.